చేస్తాను. సూరిగాడు ఉన్నాడా అత్త? నీ అవ్వ అత్తేంది అత్త, బోసిడదానా? పెండ్లి గాని చూస్తాను ఈ సంగతి. అక్క ఆ వినలా? అది వచ్చే ఎలక్షన్లకి కొత్త ఓటర్ లిస్టు శివన్నకి. సరే. మామయ్య వెన్నెలిచ్చింది. అరే నంబి, ఈ తాపం 150 కొత్తోట్లచ్చినాయిరా. పట్స్ పోరగాన్లకు ఓటంటే ఉంగరం గుర్తెగాన్లు పడాలి. అయితే రేపే డప్పు సాటింపు వేపిస్తా బాపు, ఇక క్రికెట్ మ్యాచ్లు మొదలు పెడదాం. ఆడేటోడే వాడైనా ఉంగరం తొడుక్కోవాల్సిందే. ఈ తాప రాజన్న నిల్చోవాలన్నా చచ్చిపోవాలి. క్యాషియర్ కొలువు, బార్ల క్యాషియర్ కొలువు నుంచి ఇప్పుడున్న ముసలుని వీకెత్తాం. అంతని ఏ ఉపయోగం లేదు. క్రికెట్లో గెలిచినోడికిద్దాం, పిచ్చెక్కిపోతారు. ఒక్కసారి ఉంగురం దొడిగినాక తీయాలంటే ఏళ్ళు నరుక్కోవాలి. ఈ తాప నేను నిలబడతా బాపు. ఇందు మూలంగా గ్రామ ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఎప్పట్లెక్కనే ఈ తాపసుత క్రికెట్ పోటీలు జరిపిస్తాండ్రు. పెద్దనమ్మయ్య పేరు మీద జరిగే ఈ పోటీలల్లో గెలిచిన వాళ్లకు 15 వద్దులాంక సిల్కు బార్లో తాగినోడికి తాగినంత మంది ఉత్తగానే పోతారట. పోటీల్లో ఈ తాప ప్రత్యేకించి గెలిచిన గ్రూపులకు ఏంచి ఒక్కరికి కాశీర నౌకరు ఇస్తారని తెలియజెప్పుడైతాను. కాబట్టి పడుచు పడుచు పోరాలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అక్క రేపు ఇంకో 10 గుడ్లు ఎక్కువదేవే తిని పెడతా. ఇంకా బడి గిడేం లేదు, నువ్వు ఇంట్లోనే చావు. రేపు నిన్ను జోడి కత్తాను, నువ్వు బట్రా. నేను అడిగి నాకు ఇప్పుడు ఇవ్వట్. మంచి సంబంధం అవుతా నిన్ను అడిగేదేందే? ఇగో నేను సూరిగానే ప్రేమిస్తాను, అన్నే చేసుకుంటా. నోరు పోయ్, పేరు తీసినవంటే దవడ దగ్గరకు వచ్చి ఇద్దరం ఇట్లా చేస్తున్నావనే మీ నాయనకి సంబంధం దొరింపజేసింది. మూసుకుని అచ్చటాన్ని చేసుకో. వెన్నలొచ్చిందిరా. ఇంత సింహ చీకట్లో నువ్వు ఒకదాని ఎట్లా వచ్చినదే? కొందరు ఉంటారు చీకట్లో వచ్చిన సుత మంచాలోనే పోసుకుంటారు. అప్పుడు నువ్వెందుకు ఈ టైంలో? రేపు నాకు పెండ్లి సూపులు, అది సింగరేని నౌకరట. మీ అవ్వ పటారా చూసి పీటలేసే బాపతని నాకు ముందే ఏరికేనే. యా నడువు ఇట్లా నీళ్ళ లేని అంక జబ్బల్దా. అయ్యో ఆయనకి నేను నచ్చిందంటే చాలు, అమ్మ తోడు గానికి ఇచ్చి చేస్తుంది. ఊకే అమ్మ అమ్మ తోడంట. ఇప్పుడే అత్త. అరే ధర్ణి ధర్ణి, ఇద్దరు పోదాం పర. ఏంద్రు కడపదాంకొచ్చిండ్రు? లేదు లేదు ధర ధర. నా సంగతి పక్కన పెట్టు, ఎన్నెలేడున్నా అత్త? ఏడుంటదిరా లోపడవన్నది తొక్కలో అన్నది ఆడ సూర్యంతో సరసవాడతాను. ఏమడుతున్నావురా? ఇచ్చు ఇది మాదే. నా మాటి నాళ్ళిద్దరికి పెళ్లి చేసేట.
చేతుల పనులని గుంజిగాడు రేపు ఏం పెట్టి సత్తాడ్రా, దానిగా బాయిలన్న నూకి సంపుతా గాని అస్సుంటాడికైతే ఇచ్చేదే లేదు. వాళ్ళిద్దరికి వెళ్ళి చేయమంటావు. చెయ్యా. నమస్తే మమ్మీ. అస్సలు చెయ్యవు. అస్సలు చెయ్యా. ఇగో అంటే సూర్యానికి ఎన్నెలకి పెళ్లి చేయకపోతే ఇదే వాయిలో దొరికి సత్తా. అగో సుత్త నారుల్లా బెదిరితేనైతే బొగ్గు దొంగతనం చేసుకునేటానికి ఇస్తానా నా బిడ్డను? అంగన్వాడీ టీచర్ రా నా బిడ్డ, అంగన్వాడీ టీచర్. టోర్నమెంట్ లో ఫైనల్ మ్యాచ్ కొడతాన్నాం, ఇర్లపల్లిలో పత్తి మగోడు సలాం కొట్టే క్యాషర్ నగర్ ఎక్కిస్తాం. కప్పుడిచ్చి చేస్తావా? ఏందే బార్ క్యాషియరా? అరే దారినే, ఆడే గనక బార్ క్యాషియర్ ఇట్లా అయితే పప్పన్నం పూలు పలుస్తుండయిరా. చక్కగా పెళ్లి చేసి అని కాలు గడి నెత్తి చల్లుకుంటా. నీ సంగతి ఏందత్తా? సరే సరే, కులాలు కూడా కలుగుతానే కాబట్టి ఒప్పుకుంటున్నా. పెళ్లికి ఒప్పుకున్నారా? ముందు ఇలా అమ్ముకోలే, ఆడే ఆగమాగం చేసింది. ఇంకోసారి సూర్యని మీద వర్రినా అనుకో, వర్రకు. ఎందుకంటే ఆడే నీ మొగడు. ఆ తరణి గారిని బార్ కడిగి రమ్మని చెప్పు. అదే అని విలువను కదన్నా, అడొచ్చండి. రమ్మన్నమాట కదన్నా. హేమరతమ్మా, కొడితే బాల్ బద్దలైతుందంట. అవునన్నా. అయితే నువ్వు రేపు ఆడకుంటే ఏమవుతుందా? ఏమవుతుందన్నా? ఐదు వాళ్ళకి ఆలవటే ఇంట్లో కూర్చుంటారు, సాయిగడు బాగా కూర్చుంటారు. గదే జరగలరా, సాయిగడే కొత్త క్యాషర్. అన్నా చెప్పే, రేపు ఎట్లయినా మ్యాచ్ గెలవాలన్నా, సూర్యని పెళ్లి చేస్తానని మాట ఇచ్చిన. ఇప్పుడు సైకిల్ మీద ఇంటికి పోతాను. బొగ్గు డంపర్ మీదకెక్కింది, కాళ్ళు చేతులు నలిగి సచ్చినవనుకో, రేపు మ్యాచ్ ఆడతావా? దానికిచ్చే రెస్పెక్ట్ కూడా నాకు ఇత్తలేవు కదరా. కూర్చోబడ్డది పెరికిన కొడుక్కి.